తెలుగు జాతికి దండగ మహానాడు తెలుగు ప్రజలకు పట్టిన పేడ చంద్రబాబు ఈ రోజు ఓటికి నోటి కేసులో హైదరాబాద్ లో ఈడి చార్జ్ షీట్ వేయడం మనం చూసాం విచిత్రం ఏంటంటే 2015 మే 31వ తారీఖున ఓటుకి నోటు కేసులో హైదరాబాద్ లో అడ్డంగా దొరికిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో కట్టుబట్టలతో అంటే హైదరాబాద్ నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి విజయవాడ అమరావతి దగ్గరికి వచ్చి కట్టు కదలల్లి ఎక్కడ ఓటుకి నోటు కేసులో ఆ రోజు అడ్డంగా దొరికిపోయిన నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి బొక్కలో పెడతారో జైల్లో పెడతారనే ఆ దుర్మార్గపు ఆలోచనతో పారిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి కట్టుబట్టలతో వచ్చాను మొత్తం కూడా నేను భార్య పిల్లల్ని కూడా వదిలేసి వచ్చానని చెప్పేసి కట్టు కదలల్లిన చెప్పిన పరిస్థితి మనం చూసాం అది చెప్తూ చెప్తూ ఇక్కడ ఒక ఇంద్ర భవనాన్ని కట్టిస్తాను నేను గ్రాఫిక్స్ చూపిస్తాను గ్రాఫిక్స్ లో జనాన్ని మైమరిపి అసలు సినిమా సెట్టింగులు అటలా విటలాచార్య అట్టమోపింగులతో కాలం గడుపుకుంటూ వచ్చి చాలా మంది డైరెక్టర్లను కూడా తీసుకొచ్చాడు సినిమా డైరెక్టర్లను కూడా తీసుకొచ్చి మనకి సినిమాలో చూపించిన విధంగా ప్రజలకి చిత్ర విచిత్ర వేషాలన్నీ వేసి 2019 ఎన్నికల్లో మరలా ఇక్కడ ఘోరంగా ఓడిపోయిన తర్వాత మరలా పలాయనం హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఈ పరిస్థితుల్లో అక్కడేమో ఓటుకి నోటుకి కేసు పెడితేనేమో ఇక్కడికి వస్తాడు ఇక్కడ 2019 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ప్రజలంతా కూడా ఓడిచితే హైదరాబాద్ పారిపోతాడు హైదరాబాద్ పారిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైనా అతనిలో మార్పు వస్తుందా అతని గుణగణాలు ఏమైనా మారుతాయని చెప్పేసి అనుకుంటే ఇంచిత్తు కూడా ఆయనలో మార్పు రాకపోగా రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు కుతంత్రాలు మతాలను రెచ్చగొడతాడు కులాలను రెచ్చగొడతాడు ఒక పక్క మత విధ్వంసాలు సృష్టించడానికి చూస్తాడు కులాల్లో చిచ్చు పెడతానికి చూస్తాడు ఒక పక్కన రథాలని వదలడు ఒక పక్కన డాక్టర్ని వదలడు ఎవరిని వదలకుండా ఈ ప్రభుత్వం మీద ప్రజల చేత ప్రజా విశ్వాసం పొంది జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పరిపాలనలో బ్రహ్మాండంగా బేషుగ్గా పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో 14-15 నెలల నుంచి కరోనా మహమ్మారి తరుముకొస్తున్నా సరే సుమారుగా 100,00,000 రూపాయలు బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లోకి వెళ్లిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీద నిందలు వేయాలి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రకి పూనుకుంటున్నాం ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు దేనిని వదలడు ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కూడా వదలకుండా అతను కూడా వ్యవస్థల్లో ఎవరైతే తన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఉపయోగించి కుట్రలు చేస్తాడు ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీ తాబేదారు నీ అనుంగు శిష్యుడు ఈరోజు ఓటుకి నోటు కేసులో ఈడీ
అడ్డంగా ఈ రోజున ఆయన్ని బుక్ చేస్తే దాని మీద అసలు నువ్వు ఉదయం నుంచి మాట్లాడుతా ఉన్నావే, ఉదయం నుంచి జూమ్ మీటింగుల్లో నువ్వు మాట్లాడుతా ఉన్నావే, కనీసం దాని మీద నీ కామెంట్ అనేది కనీసం చెప్పలేకపోయావు. ఇంత భారత న్యాయ వ్యవస్థ మీద, ఐపీసీ మీద, సిఆర్పీసీ మీద, ఎవిడెన్స్ యాక్ట్ మీద భారత ప్రజలకి నమ్మకం కలగాలి. వ్యవస్థల్ని ఈ విధంగా వాడుకుంటూ కనీసం చంద్రబాబు నాయుడు గారిని విచారణ కూడా పిలవలేదంటే ప్రజలకి వ్యవస్థల మీద ఎట్లా నమ్మకం కలుగుతుంది? దయచేసి ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఆ రోజున ఓటుకి నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి బ్రీఫ్డ్ మీ అనే పదాన్ని నువ్వు వాడి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇది చంద్రబాబు నాయుడు గారి నోటి మాటే, చంద్రబాబు నాయుడు గారి స్వరమే అని చెప్పేసి తేలిస్తే మీ మీద కేసులు లేవు. మీ మీద కనీసం విచారణ కూడా పిలవరా? ఇటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలుంటే వ్యవస్థల మీద నమ్మకం ఏ విధంగా కలుగుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే పరిస్థితులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ అధ్యక్షుడా, అసలు అంతర్జాతీయ అధ్యక్షుడా? ఐక్యరాజ్య సమితిలో ఏ విధంగా అయితే జెండాలు పెట్టుకుంటారో, ఈయన ఒక పెద్ద జెండాలు పెట్టుకుంది. ఈయనకుంది ఎవరో తీరా చూస్తే ఈయనకుంది ముగ్గురు ఎంపీలు. ఆ ముగ్గురు ఎంపీలు పార్టీకి ఈయన ఐక్యరాజ్య సమితిలో అధ్యక్షుల్లాగా పెద్ద ఫీలింగు. జెండాలు, ఆ జెండాలు పెట్టుకుని ఉదయం నుంచి మాట్లాడుతూనే ప్రతిరోజు, ఈరోజు ఉదయం కూడా మాట్లాడుతూ పో, గంటల గంటలు సుత్తి భరించలేక ఉన్నారు. ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు ఆవిడ హెరిటేజ్ మజ్జిగ ఇస్తా ఉందనుకుంటా, ఆ మజ్జిగ తాగుతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు, సుత్తి కొడతా ఉన్నాడు, చెవులు రంధ్రాలు పడిపోతా ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా బాధపడిపోతా ఉన్నారు. మీ పార్టీ వాళ్ళే చిల్లులు పడిపోతా ఉన్నాయన్న, అయినా కానీ కొడతానే ఉన్నావు, సుత్తి కొడతానే ఉన్నావు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కూర్చొని, తెలంగాణలో ఇంట్లో కూర్చొని ఆ కుర్చీ వదలకుండా గంటల గంటలకు మాట్లాడితే డాక్టర్లు ఏమని చెప్పారా నారాయణ చంద్రబాబు నాయుడు గారు? డాక్టర్లు నువ్వు ఇట్లా సుత్తి కొడతా ఉండు అని చెప్పేసి నీకేమైనా చెప్పారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఛార్జ్షీట్ వేశారు. కర్త కర్మ క్రియ, రేవంత్ రెడ్డి వెనక సూత్రధారి, పాత్రధారి అన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలకు తెలియదా? 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మాది, ఉమ్మడి క్యాపిటల్ అని చెప్పుకునే మన తెలుగు ప్రజలకి నువ్వేం చేశావు? హక్కు కూడా లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారు, నువ్వు చేసిన ఒక దుర్మార్గపు పని వలన, ఒక నమ్మక ద్రోహం వలన కోట్ల మంది ప్రజలు హైదరాబాద్తో హక్కు కోల్పోయిన పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ కూడా అసలు నువ్వు కల్పించినవి కదా, నువ్వే కదా. ఈరోజు దీనికి మూల కారకుడివి నువ్వా కాదా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఓటుకి నోటు గురించి ఒక్క మాటైనా నువ్వు మాట్లాడేవా? ఈ రోజున నువ్వు పంపించిన రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పంపించావు, ఇప్పుడు ఎంపీ, అతని మీద ఈడీ కేసు పెడితే ఒక్క మాటైనా మాట్లాడేవా, స్పందించావా? దాని మీద నీ స్పందన ఏంటో చెప్పాలి. మహానాడని చెప్పేసి ఉదయం నుంచి గంటల గంటలు సుత్తి కొడతా ఉన్నావే, సొల్లు చెప్తా ఉన్నారే, చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తే దాని మీద సమాధానం చెప్పాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఈరోజు ఓ పక్కేమో పార్టీ లేదు, తొక్కా లేదని చెప్పేసి, అసలు ఈ పార్టీ మునిగిపోయే పార్టీ అని చెప్పేసి చెప్పిన ఆంధ్రప్రదేశ్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఓ పక్క నారా ఎర్రనాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన అచ్చెన్ నాయుడు గారు ఒక పక్కనేమో లోక జ్ఞానం లేదు తా అంటే తూరాదు రాజకీయ అజ్ఞాని వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఒక పది మంది సీనియర్లంట వీళ్ళతో మహానాడు జూమ్ కాన్ఫరెన్స్ దాంట్లో మీ చెప్పేది ఏంటయ్యా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనా మీకు ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయటమే పనా మీకు ఇంకా వేరే పనేం లేదా కరోనా వస్తే విజయవాడ అటు హైదరాబాద్ మొదటి విడత కరోనా వస్తే విజయవాడ నుంచి పారిపోయి హైదరాబాద్ లో కూర్చున్నావు రెండో విడత కరోనా వస్తే విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పారిపోయావు అక్కడి నుంచి మీరు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతావు అసలు కనీస జ్ఞానం అంటే ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటమే రాళ్లు వేయటమే ఈ ప్రభుత్వం మీద విష ప్రయోగం అంటే విషాన్ని చిమ్మటమే నారా చంద్రబాబు నాయుడు ఎండ్ కో పని మహానాడు నువ్వేం సాధించావు చెప్పు సాధించడానికి నువ్వేం లేవులే మహానాడు పెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆ అధ్యక్షుడే లేడు ఆ మహానుభావుని పంపించేశావు నువ్వే పంపించేశావు మళ్ళీ ఆయనకి రేపు ఆయన జయంతి రోజు నువ్వు మళ్ళీ పూలేస్తావు ఇది అంటే ఎంత గొప్ప ఘనకార్యం అంటే నువ్వు చేసేది పార్టీ పెట్టిన మహనీయుణ్ణి సొంత మామగారిని నువ్వు పైకి పంపించేశావు పైకి పంపించేసిన తర్వాత రేపు మళ్ళీ ఆయనకి నివాళులు అర్పిస్తావు అంటే ఎంత గొప్ప మనసు అనేది రాష్ట్ర ప్రజలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు దాంట్లో మళ్ళీ మహానాళ్ళు గడియార ముళ్ళంట తిరుగుతూ ఉంటదంట అంటే ఎవరో తెలియదు ప్రపంచంలో అసలు ఎవరికి తెలియదు గడియారంలో ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు తిరుగుతూ ఉంటుంది చిరక్కేం చేసేది మీ సైకిల్ లాగా పంచర్ అయిపోయి పటా పంచర్ అయిపోదా గడియారం ముళ్ళు ఫ్యాన్ ఏ విధంగా తిరుగుతుందో అట్లా తిరుగుద్దయ్యా గడియారం ముళ్ళు తిరుగుద్ది గడియారం ముళ్ళు ఆగదు ఫ్యాన్ బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటది ఈ రెండిటికి ఈ వేగానికి కళ్ళెం వేయరు ఎందుకంటే సైకిల్కి ఆల్రెడీ పంచర్ అయిపోయింది పటా పంచర్ అయిపోయింది నువ్వు తునాతునకలు అయిపోయావు ఈరోజున్న పరిస్థితుల్లో నువ్వు ఎన్ని చెప్పినా ఎంత సుళ్ళు మాటలు చెప్పినా ఎంత సుత్తి చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి తిరుపతి బై ఎలక్షన్ వరకు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు తప్ప ఇంకొక గుర్తుకు ఓటేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు ప్రజల విశ్వాసాన్ని పొందాం 2 సంవత్సరాల కాలంలో కరోనా కల్లోలంలో ముఖ్యమంత్రి గారు నేనున్నాను మీకు భరోసాగా ఉన్నాను బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు రాష్ట్ర ప్రజలకి రైతాంగానికి మహిళలకి నేను అండగా ఉంటానని చెప్పేసి ఈ రోజున ధైర్యాన్ని ఇస్తూ ఈ రోజున ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెనువెంటనే స్పందిస్తూ ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలంతా కూడా గుండెల్లో పెట్టుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న మా తమ్ముడు మా మేనమామ అని చెప్పేసి చెప్పే పరిస్థితుల్లో ఈరోజున రాష్ట్ర ప్రజలంతా కూడా ఉన్నారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా గడియారంలో ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది నువ్వు మాత్రం ఈరోజు జూమ్ ఇక జూమ్లో పుట్టి జూమ్లో పెరిగి జూమ్ మీటింగులతో తెలుగుదేశం పార్టీ 2024 కాదు కదా అట్లానే జూమ్ మీటింగులు పెట్టుకుంటూ ఒక 10 మందిని పోగు చేసుకుని సొల్లు కబుర్లు చెప్తూ సుత్తి చెప్తూ
టెక్నాలజీ ఐక్యరాజ్య సమితి ఏ విధంగా అయితే జెండాలు పెట్టుకున్నాడో బ్రహ్మాండంగా జెండాలు పెట్టుకొని టెక్నాలజీ మాత్రం వాడాడు చంద్రబాబు నాయుడు గారు ఆ టెక్నాలజీ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి మేమైతే ఆకాంక్షిస్తా ఉన్నాం ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు చాలా మంది మేధావులంతా చేరి జూమ్ మీటింగుల్లో తిట్టిపోయటమే పనిగా పెట్టుకున్నారు మీరు ఎన్ని తిట్టినా ప్రజల ఆశీస్సులు మాకున్నాయి ప్రజల ఆశీస్సులు ప్రజల దీవెనలు ఒక మనసున్న విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాయి ఇప్పుడు కాదు మీరు ఎన్ని చేసినా తల్ల కిందై తపస్సు చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మన రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని విష ప్రయోగాలు ఎల్లో మీడియా ద్వారా చేయించినా కుట్రలు చేసినా మతాలను రెచ్చగొట్టినా కులాలను రెచ్చగొట్టినా మతాల పేరుతో రథాల యాత్రలు చేసి డాక్టర్లు కొంతమందిని ప్రేరేపించినా కొన్ని వ్యవస్థలను వాడుకున్న ఎలక్షన్ కమిషనర్ను కూడా వాడుకున్న వ్యవస్థల్ని నాశనం చేశావు ఇటువంటి వ్యవస్థలను వాడుకొని వ్యవస్థల్లో ఉన్న కొంతమంది నీ తాబేదారుల్ని నువ్వు పెట్టిన తుత్తుల్ని వాడుకొని ఈ రోజున నువ్వు బయటపడతావున్నావు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత మాత్రం ఎప్పుడు కూడా చీదరించుకుంటూనే ఉంటారు చంద్రబాబు నాయుడు చీపు అంటూనే ఉంటారు ఇది మాత్రం నగ్న సత్యం మహానాళ్ళ పేరుతో నువ్వు దుమ్మెత్తి పోస్తే ప్రజలెవ్వరు కూడా ప్రజలు ఉన్నది ప్రజాపక్షం ప్రజలు ఎన్నుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు జాతి దండగ మహానాడు తెలుగు ప్రజలకు పట్టిన చీడ పేడ చంద్రబాబు నాయుడు